చైనా ఎంత బరితెగించిందో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలిస్తే మీకే అర్థమవుతుంది. చైనా తమ దేశస్థులకు ఎప్పుడూ సరైన సమాచారం ఇవ్వలేదు. విదేశీయులకైతే అసలు సమాధానం కూడా చెప్పదు. కానీ ఏదైనా విషయం అంతర్జాతీయ మీడియా ద్వారా తెలిస్తే మాత్రం తన వక్ర బుద్ధిని చూపిస్తోంది. అయితే చైనా మిలిటరీ అత్యుత్సాహం ఆదేశంలో కనిపిస్తోంది. జూన్ 15 సోమవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పుట్టినరోజు. ఆయన్ను సంతృప్తి పరిచేందుకు కింది స్థాయి మిలిటరీ అధికారులు, ఆయా దళాల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని ఒక పనికి మాలిన దేశం చైనా. అందుకే ఒకేసారి ఒకే లీడర్ అన్నట్లుగా ఆ దేశం అణచివేత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక సోమవారం రోజున షీ జిన్పింగ్ పుట్టినరోజు కావడంతో ఆ దేశ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను నూరిపోశారు. చైనాలో ట్విట్టర్ వర్షన్ వీబోలో అఫీషియల్ అకౌంట్స్ నుంచి యుద్ధోన్మాద కామెంట్స్ పెట్టడం వారి దుర్మార్గానికి పరాకాష్ట. 1962 నుంచి గాల్వన్ మనదే. ఆ తర్వాత చైనా కూడా ఎప్పుడు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు 50 కిలోమీటర్ల ముందుకు వచ్చి వెనక్కి వెళ్లడం లేదు. దీంతో సైనికులు కొట్టుకున్నారు. యుద్ధం వద్దనుకుంటే ఇదే కొత్త లైన్, లేదంటే యుద్ధానికి సిద్ధమని చైనా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఇక సోమవారం నుంచి చైనా సోషల్ మీడియాలో ఆ దేశ ప్రభుత్వ సంస్థలు, సైనిక సంస్థలు అన్ని కూడా భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్మాయి. చైనా మిస్సైల్ విభాగం వీబోలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. చైనా వీబోలో మేము రేపు యుద్ధానికి వెళ్లామన్నా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ అనేది మిస్సైల్ విభాగం. ఆ పోస్టులో చైనా అధ్యక్షుడు మెప్పు పొందేందుకు అతిగా పోస్టులు పెట్టింది. ఏకంగా మిస్సైల్స్ ఎక్కుపెట్టి ఫోటోలను పెడుతూ రేపు వెళ్లమన్నా మేం వెళ్లిపోతాం, సిద్ధంగా ఉన్నాం అని ఆ ఫోటోలు పెట్టి ఆయన్ని సంతృప్తి పరచాలని చూసింది. తుది నిర్ణయం మీదే, మీ అడుగు జాడలో నడుస్తాం, మీ ఆశయాలను నెరవేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ షీ జిన్పింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి ఆ దేశ రక్షణ సంస్థలు, ఆ దేశ మిలిటరీ అధికారుల నుంచి. చివరకు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తమ సుప్రీం లీడర్ షీ జిన్పింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. మీ ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటాం, మీకు నచ్చిన కోరుకునే బహుమతి ఇస్తామని ప్రకటించారనే ప్రచారం కూడా ఇక్కడ సాగుతోంది. చైనా బరితెగింపు చూస్తుంటే గాల్వాన్ లోయను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే అక్కడ మనం నిర్మిస్తున్న రోడ్డు మార్గం డ్రాగన్లకు కంటగింపుగా ఉంది. అక్కడ రోడ్డు పూర్తయితే తమ ఆటలు సాగవని దుశ్చర్యకు దిగుతోంది. అయితే సోమవారం చైనా అధ్యక్షుడి పుట్టినరోజు కావడం వల్లే అధికారులు అతిగా ప్రవర్తించారని తెలుస్తోంది. అయితే ఆ దేశం మనపై యుద్ధానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యే ఏర్పాటు చేసుకుందని ఆ దేశంలోని సోషల్ మీడియాలో నేతలు, అధికారులు పెట్టిన పోస్టులను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం చైనాను బాయ్కాట్ చేయాల్సిన అవసరం వచ్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గెట్ అవుట్ చైనా అంటే తప్పకుండా కాళ్ల బేరానికి వస్తుంది అనడంలో అతిశయోక్తే లేదు. మరి ముందుగా నేనే చెబుతున్నాను, గెట్ అవుట్ చైనా. భారత్ నువ్వు అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది చైనాకు మింగుడు పడడం లేదు. చైనా కొత్త తీరుతో తలనొప్పులు తీసుకువస్తుంది. చైనాకు దీటుగా జవాబు ఇవ్వాలని ప్రధానిపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుందని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. చిన్న దేశాలైన వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్ ప్రతిరోజు కూడా చైనా చర్యలను దురుసుగా ఎదుర్కొంటూనే ఉంది. మరి అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ చైనా అంతు చూడక తప్పదు అని అందరూ అంటూ ఉన్నారు. మరి మన దేశ పౌరులుగా మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అంతకంటే ముందుగా గెట్ అవుట్ చైనా నిన్నదాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.